రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టినందుకు ఆ ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వెంటనే సంస్కరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ మంచిరాజు జిల్లా సమితి తరఫున ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య అనేది దూరం అవుతుంది. అట్లాగే తెలంగాణ ఉద్యమాలకు పురిటిగట్టినటువంటి కొన్ని ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానీ యూనివర్సిటీలు కానీ కనుమరుగబడే అవకాశం ఉంది. అట్లాగే యూనివర్సిటీలలో కూడా రిజర్వేషన్లో తగ్గే ఆవశ్యకత ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము కళ్ళు తెరుచుకొని విద్యారంగ సమస్యను పరిష్కరించాలని అట్లాగే ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వెంటనే పొందుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వాళ్ళ పార్టీ కార్యాలయాలకు కానీ వాళ్ళ కార్యక్రమాలకు కానీ కొన్ని లక్షల రూపాయల్లో నిధులు కేటాయిస్తున్నారు.